నమస్కారం, సిఎంటి వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైకే ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు ప్రేరణ శిక్షణ శిబిరం. ఖనిలో పెట్రోల్ బంకును తనిఖీ చేసిన తునికల కొలతల జిల్లా అధికారి. 18 కాలనీలో వైకే ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు ప్రేరణ శిక్షణ శిబిరాన్ని నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు పెన్నులు, పరీక్షా ప్యాడ్లు అందజేశారు. చదువుకున్నప్పటికి కూడా, తెలివినప్పటికి కూడా ఒక్కోసారి మనిషి యొక్క మెంటాలిటీ వక్రవర్గం పడుతూ ఉంటుంది. దీన్నే క్రిమినల్ సిస్టమ్ ఏమంటారు అంటే, ఒక వ్యక్తికి జ్వరం వచ్చినప్పుడు ఏ విధంగానైతే డాక్టర్ దగ్గర పోయి సూదిపించుకొని మళ్ళీ బయటకు వస్తాడో, మంచిగా అవుతాడో, అదేవిధంగా ఒక వ్యక్తికి విచక్షణ కోల్పోవడం అనేది, కోపం అనేది వచ్చిన, జ్వరం అనేది వచ్చినప్పుడే ఆ వ్యక్తి తప్పు చేస్తాడు, దాన్నే మనం నేరం అంటున్నాం. అతను ఎక్కడ పోయి సూదిపించుకొని వస్తాడు, అతను జైలు పోయి మళ్ళీ సూదిపించుకొని మళ్ళీ సొసైటీలో కలుస్తారు అన్నమాట. సరే, ఇప్పుడు ఇద్దరు కూడా నవ్య కానీ సునీల్ కానీ వాళ్ళు ఇంజనీరే కావాలని కోరుకుంటున్నారు. ఒక లక్ష్యం ఏర్పాటు చేస్తూ సరిపోతుందా? మరి ఏర్పాటు చేసుకొని సరిపోదు. దానికోసం ఏముండాలి ఏముండాలి? వెరీ గుడ్, ప్లాన్ ఉండాలి చెప్తా ఉన్నారు. వెరీ గుడ్. మనము అనుకోగానే సరిపోదు, అనుకున్న దాన్ని మనము రీచ్ కావడానికి ప్లాన్ అనేది ఉండాలి. ఈ ప్లాన్ అనేది మనం ఏర్పాటు చేసుకునే ముందుగా ఏ రంగాన్ని అయితే మనం ఎన్నుకోవాలనుకుంటాం, ఆ రంగంలో ఎవరు ఏ స్థాయి నుంచి వచ్చి ఆ రంగాన్ని సాధించారు, ఉన్న స్థాయికి వచ్చిన వాళ్ళ సక్సెస్ స్టోరీస్ అన్ని కూడా మనము ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా చూస్తా ఉన్నాయి, భారతదేశం వైపు ఏమని చూస్తున్నాయి అంటే, ఎక్కువ పర్సెంట్ యూత్ పర్సెంటేజ్ ఉంది మన దగ్గర. ఈ యూత్ అంతా కలుసుకుంటే భారతదేశం ఎక్కడ పోతుందో చూస్తూ ఉన్నారు. కానీ మన యూత్ ఏమైతుంది? అందరు కూడా సుభాష్ చంద్రబోస్ ఏం చెప్పిండు, నాకు రక్తాన్ని ఇవ్వండి నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తానని చెప్పిండు. కానీ మన రక్తం అంతా ఎక్కడ పోతుంది? మన రక్తం అంతా రోడ్ల మీద పోతుంది యాక్సిడెంట్లలో. ఇన్స్పిరేషన్ లేదు. తల్లిదండ్రులు ఎదిరించడం, ఇతరుపు రెండే మాటలు చెప్పిండు పెద్దలు చెప్పిండు తల్లి, మన గురించి మంచైనా చెడైనా కల్మషం లేకుండా మనకు గైడ్ చేసేది కానీ ప్రేమించేది కానీ ఈ భూమి మీద ఉన్నారంటే కేవలం పేరెంట్సే. కాబట్టి పేరెంట్స్ ఎట్టి పరిస్థితులలో బాధ పెట్టవచ్చు. అందరూ కూడా ఉజ్వల భవిష్యత్తు కలిగి ఉండి ఈ వైకే ఫౌండేషన్ వాళ్ళు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసేందుకు మరొకసారి ధన్యవాదాలు చేస్తూ పూజిస్తా ఉన్నాం. ఇలాంటి వైకే ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ ప్రోగ్రామ్ కి, విజయ్ భవ అనే ప్రోగ్రామ్ కి నాతో పాటు ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి డిఓ గారు, సైకాలజిస్ట్ సిఐ గారు, ఇతర మెంబర్స్ ఆఫ్ ది డాష్, ఈ ఫౌండేషన్ మెంబర్స్ మరియు స్కూల్ చిల్డ్రన్, టీచర్స్ అందరు కూడా మరోమారు శుభ సాయంకాలం. కొన్ని కారణాల వల్ల నేను లేట్ అవడం జరిగింది, అయినా పిల్లలతో మాట్లాడాలనే ఉద్దేశంతో నేను ఇక్కడికి టైం చేసుకొని రావడం జరిగింది. మీ అందరు చూస్తుంటే మాకు కూడా మా యొక్క చిన్నప్పటి జ్ఞాపకాలు ఎన్నో వస్తున్నాయి. 10th క్లాస్ వస్తుందంటే అందరికీ ఏదో ఒక ఫియర్ లాంటిది ఉంటుంది డెఫినెట్లీ, బట్ దట్ ఈస్ వేర్ యూ గేన్. అక్కడనే ఆలోచించాలి, భయం కాదు, అందరు తెలియజేసిన విధంగా ఇష్టంతో చదవాలి. చదివిదైనా కొంచెం చదివినా కానీ మనకు గుర్తుండే విధంగా చేయాలి. ఇప్పుడు హిస్టరీ చూస్తున్నాము, ఎంతమంది ఎన్నో విధాలుగా పైకి వచ్చారు, ఎన్నో విధాలుగా జరుగుతున్నాయి. ఇప్పటికీ చూస్తున్నాం కాంపిటీషన్ పెరిగింది డెఫినెట్లీ, మనము ఆ కాంపిటీషన్ తట్టుకునే స్థైర్యాన్ని తెచ్చుకోవాలి. అయితే నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తే మీరు ఆశ్చర్యపోతారు, 10th క్లాస్ అంతా ఈజీ సబ్జెక్ట్ పాస్ అవుతా అంటే ఎవరు నమ్మరు. 10th మనం చూడాల్సింది ఏంటంటే, పాస్ కావడానికి బుక్స్ అంతా చదువుతూ ఎన్నో క్వశ్చన్ ప్రిపేర్ చేస్తా, అలా కాదు. ఫస్ట్ పార్ట్ ఎగ్జామ్స్కి ముందు మీరు, ఎందుకంటే షార్ట్ టైం ఉంది మీకు, మార్చి 15 అంటే ఆల్మోస్ట్ ఇంటర్వ్యూ నెల ఒకటే ఉంది, చక్కటి రివిజన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మీరు బేసిక్గా చేయగలిగేది ఏంటంటే, పాత క్వశ్చన్ పేపర్స్ తీసుకోండి,
ఆ క్వశ్చన్ పేపర్స్ అన్నింటినీ ఆన్సర్స్ తయారు చేసుకోండి. వాటిలోనే ముఖ్యంగా మీకు అట్లీస్ట్ 60-70% వస్తాయి కాబట్టి డెఫినెట్ గా పాస్ కారని ప్రసక్తే లేదు. ఆల్ ది చిల్డ్రన్ విల్ పాస్. మీరు పాస్ అయ్యే అవకాశం, పాస్ అనేది ఇంపార్టెన్సీ కాదు, పాస్ అనేది మినిమం, బట్ అబౌవ్ దట్ బెస్ట్ ర్యాంక్ ఎలా వస్తుంది అనేది ఆలోచించాలి. ఈరోజు వైకే ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వన్ డే స్టూడెంట్స్ కు మోటివేషన్ క్లాస్ నిర్వహిస్తున్న ఈ వేదికపై ఆసీనులైన రామగుండం మేనేజర్ గారికి, జనరల్ మేనేజర్ గారికి మరియు సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి మరియు మా మండల విద్యాధికారి సంబంధం గారికి మరియు ప్రెస్మా ప్రెసిడెంట్ కేశవ రెడ్డి గారు మరియు ముఖ్యమైన వ్యక్తి ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసి మిమ్మల్ని ఉత్సాహపరిచి ఏ విధంగా చదవాలి, ఏ విధంగా ఉత్తీర్ణత శాతాన్ని పెంచుకోవాలి, మీ మార్కులు మంచి మార్కులతో పాస్ కావడానికి మీకు సూచనలు ఇవ్వడానికి విచ్చేసిన డాక్టర్ అట్ల శ్రీనివాస్ రెడ్డి గారు, వారు వృత్తిపరంగా ఉపాధ్యాయుడు మరియు ఒక మంచి కౌన్సిలింగ్ సైకాలజిస్ట్. కాబట్టి అతనికి విద్యార్థుల యొక్క బాధలు, వారి యొక్క విషయాలన్నీ బాగా తెలుసు. కాబట్టి ఈ మీ విద్యార్థులను ఏ విధంగా మోటివేట్ చేయాలో మీకు ఉదయం సంధి అతను చెప్పిన విషయాలన్నీ మీకు గ్రహించే ఉంటారు. కాబట్టి మీకు ఇప్పుడు ఎక్కువ సమయం లేదు, పరీక్షా కాలము మీకు సుమారు 30-35 రోజులు ఉంది. ఈ 35 రోజుల కాలాన్ని, సమయాన్ని చాలా సక్రమంగా సద్వినియోగం చేసుకుంటూ వారు ఇచ్చిన సూచనలు పాటిస్తూ మరి మీరు ఒక క్రమబద్ధంగా, ఒక ప్రణాళికాబద్ధంగా క్రమశిక్షణతో మీరు విద్య పట్ల శ్రద్ధ చూపిస్తూ ఇందాక నవ్య చెప్పినట్టు కష్టంతో కాకుండా మీరు చదువు పట్ల ఇష్టంతో మీరు చదివే కొద్దిసేపు ఒక గంట దినంలో గంటనో 2 గంటల సమయాన్ని కేటాయించుకోనైనా ఇష్టంతో ఆ విషయం పైన శ్రద్ధతో చదివినట్టయితే తప్పకుండా మీరు విషయ అవగాహన చేసుకొని ఆ సబ్జెక్టు మీరు కఠినం అనుకోకుండా, మీరు నిరుత్సాహపడకుండా, మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్టయితే, మీకు ప్రతి పాఠశాలలో కూడా ఉపాధ్యాయులు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు కాబట్టి మీ సందేహాలను మీ ఉపాధ్యాయుల చేత మీరు నివృత్తి చేసుకొని వారి సలహాలను కూడా పాటిస్తూ ఒక క్రమశిక్షణతోటి ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకొని మంచిగా చదివి రాబోయే పదవ తరగతి పరీక్షల్లో మంచి మార్పులతో ఉత్తీర్ణులై మంచి భవిష్యత్తును ఏర్పాటు చేసుకుంటారని ఆశిస్తున్నాను. చేస్తే అక్కడ మీ నాన్నగారు ఒక కుర్చీలో ఎక్కడో కూర్చొని ఉంటే ఆ నాన్నగారి ఆనందం ఎంత ఉంటుందో మీరు ఆస్వాదించండి. జస్ట్ 10 GPA, 7 సబ్జెక్ట్స్, March 15 జరిగేటువంటి ఫలితాల్లో మీరు సాధిస్తే ఆ ఆనందానికి మీరు కష్టపడాల్సిన అవసరం లేదు, ఎగ్జామ్స్ రాయాల్సిన అవసరం లేదు. మీరు ఊహించుకునే ప్రయత్నం చేయండి, ఆస్వాదించండి, ఆ టేస్ట్ను అనుభవించండి, ఆటోమేటిక్గా మీరు 10 GPA సాధిస్తారు. ఈ కార్యక్రమంలో డిఈఓ వెంకటేశ్వరరావు, ఎంఈఓ సంపత్రావు, RG2 GM విజయబాబు, 2 Town CI వెంకటేశ్వర్లు, SO2 GM రవీందర్, వైకే ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కడెం సురేష్, ప్రధాన కార్యదర్శి వర్ధనేని సుధాకర్ రావు, పాఠశాలల యాజమాన్యం, విద్యార్థులు పాల్గొన్నారు. గోదావరికని పెట్రోల్ బంకిని తునికిల కొలతల జిల్లా అధికారి రవీందర్ తనిఖీ చేశారు. ఇక్కడ బయట